నమస్కారం అనిల్సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా ఫైనాన్షియల్ గురించి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుంది అన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తూ ఉంటుంది. అది వచ్చింది అని ఎలా గుర్తించాలి, అండ్ అలాగే అది మనకి లైఫ్ని లీడ్ చేస్తుంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అని ఎలా తెలుసుకోవచ్చు సార్? ఈరోజు ఈ విషయం మీద మీరు అడిగిన ప్రశ్నకి ఒక సాలిడ్, ప్రపంచం అంతట్లో కూడా బాగా అందరినీ, స్పెషల్లీ మన భారతీయులందరినీ కూడా బాగా కదిలించేసిన ఒక మేజర్ విషయం మనమందరం. ఇది ఒక రియాలిటీ, ఇది నిజం. ఈ రియాలిటీ గురించి మీరు అడిగిన ప్రశ్నతో దానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుంది అన్న విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్ సార్. వినీష్ ఫోగట్, ఈవిడ షీఈస్ అ ఫ్రీ స్టైల్ రెస్లర్ అనమాట. ఒక ప్రొఫెషనల్ రెస్లర్ అంటే దంగల్లో ఏదైతే మనం సినిమాలో చూసాం కదా, కుస్తీలు ఆడ్డారు. అవును. సో WWF అంటే కూడా అందరికి ఈజీగా అర్థమవుతుంది. అలాంటి ఇదే ఇది దంగల్లో చేసే ఫైట్ అనమాట. సో ఒలింపిక్స్ ప్యారిస్లో నడుస్తుంది 2024 మన ఈ సంవత్సరంలో. సో 2024లో బిగినింగ్ అనేది ఇండియాది చాలా గ్రేట్గా జరిగింది. ఒకటే ప్లేయర్ షూటర్ ఎవరైతే లేడీ ఉన్నారో ఒకటికి 2 సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచారు. అదొక ఫస్ట్ టైం ఇండియాకి మొట్టమొదటిసారి ఒక ప్లేయర్ 2 సార్లు మెడల్ తీసుకురావడం ఒకటే ఒలింపిక్స్ అది కూడా. సో చూడబోతే నిన్న ఒక విషయం జరిగింది. ఈ విషయంలో ప్రపంచం అంతా కూడా కంప్లీట్గా ఇప్పుడు కూడా నమ్మలేనంత షాక్లో ఉన్నారు. ఇది మేజర్ షాక్. ఎందుకు చెప్తున్నానంటే ఒకరి కళలు చెదిరిపోతుంటే ఆ కళలు ఎవరైతే చెదిరిపోతాయో వాళ్ళొక్కళ్ళకి తెలుస్తుంది ఫస్ట్, రెండోది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరి కళ అయితే చెదిరిపోయిందో ఆ కళ గురించి అందరూ ప్రపంచంలో అందరూ విన్నారు, చూశారు, కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక చేసిన చిన్న తప్పు, ఒక చిన్న ఆపర్చునిటీ మీరు అన్నారు. ఆపర్చునిటీ ఒకవేళ వాడుకోకపోతే అది ఆ చిన్న తప్పే ఎంత పెద్ద తప్పు అవుతుంది లైఫ్లో. మళ్ళీ ఆ రిమార్క్ అనేది మీరు మళ్ళీ మీ లైఫ్లో నుంచి తీసుకోలేదు. సింపుల్ అండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఒక చిన్న సామెత రూపంలో ఒక ఎగ్జాంపుల్ వాడతారనమాట. ఒక దారం ఉంటుంది, ఆ దారాన్ని మీరు మధ్యలోంచి తెగేసేసి మళ్ళీ ఆ దారాన్ని ఒకవేళ ముందట ఉన్నట్లాగా చేయాలి అంటే మీరు చేయలేరు. ఏం చేయాలి అప్పుడు? ముడి వేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ముడి ఎప్పుడైతే పడుతుందో లైఫ్లో ఆ ముడి అనేది మళ్ళీ జీవితంలో ఎప్పుడు పోదు, ఆ ముడి అనేది ఎప్పటికి ఉండిపోతుంది. సో ఇది కూడా స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను. ఎస్, వినీష్ ఫోగట్. ఈవిడే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచం అంతట్లో మీ అందరికి చూపిస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇవాల్టి పేపర్ హెడ్లైన్స్, ఆవిడ స్టోరీ. అసలు మీరు అంటుంటే సార్, ఇప్పుడు ఆ పేరు చెప్పంగానే నేనే కాదు ప్రపంచంలో అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆవిడకి కమెంట్ చేయడం జరిగింది. నిజంగా ఆవిడ ఇప్పుడున్న మానసిక పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. బికాస్ అంత స్ట్రగుల్ అయ్యి అలా రావడం ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్ అండి. అంటే ఒక చిన్న తప్పు, అంటే మనం కూడా లైఫ్లో ఏదన్నా ఆలోచించినప్పుడు ఒక పెద్ద విషయం కానివ్వండి, చిన్న విషయం కానీ, అసలు ఎలా జరిగింది సార్, అసలు ఏంటి ఆ స్టోరీ, ఎగ్జాక్ట్లీ అది ఎలా ఆలస్యం జరిగింది, అందులో ఎలాంటి కైండ్ ఆఫ్ తప్పు జరిగింది నేను చూపిస్తా ఇక్కడ. దాని మనందరం చూడడానికి ఇక్కడ ఒక విషయం చూపించాలి. న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్లో 100 గ్రామ్స్ అంటే ఎంత అండి? 100 గ్రాములు. మన తెలుగులో మనకు తెలుసు, లైక్ 100 గ్రాములు పసుపు కానివ్వండి, ఒక 100 గ్రాములు ఏదైనా చిన్న వస్తువు కానివ్వండి మనం తీసుకుంటాం. అవును. 10 గ్రాములు బంగారం తీసుకుంటాము, 100 గ్రాములు గొడవ తీసుకుంటారు. సో 100 గ్రాములు చూడబోతే ఒక చాలా చిన్న వెయిట్ అనమాట. క్రష్ అ బిలియన్ హోప్స్, టర్న్ డ్రీమ్ ఆఫ్ గోల్డ్ టు డస్ట్. దీని అర్థం ఏంటంటే మన దగ్గర 140 కోట్ల జనాభా భారతదేశంలో, అండ్ భారతీయులు ప్రపంచం మొత్తంలో చాలామంది ఉన్నారు, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ అందరి హోప్స్ కూడా ఈవిడ ఒక్క తెలియకుండా చేసిన తప్పు వల్ల భారతదేశంలో ఏదైతే నమ్మకం ఉండిందో ఈ అమ్మాయి మన భారతదేశానికి ప్రయత్నించేసి ఒక గోల్డ్ మెడల్ తెస్తుంది కదా అనుకున్నప్పుడు సడన్గా ఒక తప్పు జరిగింది. అదేదో మీకు చెప్తా, లెటస్ గో 1 బై 1. సో వినీష్ ఎక్సీడ్స్ వెయిట్ లిమిట్ అండ్ ఈస్ డిస్క్వాలిఫైడ్. అది ఎలా జరిగింది? వినీష్ ఫోగట్ గురించి నేను మీకు మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈవిడ ఒక ఫ్రీ స్టైల్ రెస్లర్, ప్రొఫెషనల్ రెస్లర్ అనమాట. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా లైక్ షీఈస్ అ ఫైటర్ అనమాట బేసిక్గా. సో ఈ రెస్లింగ్ ఏంటంటే ఫ్రీ స్టైల్ ఉంటుంది, ఎలా కావాలంటే అలాగా మీరు ఒక ప్లేయర్ని చితగొట్టచ్చు. అందులో ఈవిడ సెమీఫైనల్ గెలుచుకుంది, ఫైనల్స్కి వెళ్ళాలి.
ఏం జరిగింది చెప్తా. మార్నింగ్ 7:30 ప్యారిస్ టైం, అది ఇండియా టైం కాదు, అక్కడ ప్యారిస్లో మార్నింగ్ 7:30 ఆవిడ ఫస్ట్ వెయ్ ఇన్ చేసింది. అప్పుడు చూసుకుంటే 49.9 kg, అంటే 49 kg 99 grams ఉంది. అంటే ఆమె ఫైట్ చేస్తున్న గేమ్లో 50 kg వెయిట్ ఉంటే అప్పుడు ఆమె వెళ్ళి ఫైట్ చేయొచ్చు అన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉంటే డిస్క్వాలిఫై. ఎగ్జాక్ట్లీ. సో ఏం జరిగిందో చెప్తా. ఆ రోజున ఏం చేసింది ఈవిడ, అక్కడ ఒక స్మాల్ మీల్ తీసుకున్నారు, అంటే ఒక యూనో రైస్ కానివ్వండి ఆర్ రోటీ కానివ్వండి ఏదో ఒకటి తీసుకున్నారు, దాంతోపాటే చిన్న చిన్న స్నాక్స్ తీసుకున్నారు. టు సస్టైన్ 3-hour bouts, అంటే 3 గంటలు ఒక్కొక్కసారి ఫైట్ నడుస్తుంది అనమాట, 3 గంటల వరకు కూడా. అండ్ అది ప్రాక్టీస్లో కానివ్వండి, నిజంగానే కానివ్వండి, నిజంగా చేసేటప్పుడైతే 3 గంటలు జనరల్ నడవదు, బట్ 3 గంటల వరకు కూడా మనం రెడీగా ఉండాలి, ప్రిపేర్ అయ్యి ఉండాలని దానికోసం షీ హ్యాడ్ సమ్ మీల్స్ అండ్ స్నాక్స్. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, సడన్గా ఆవిడ వెయిట్ 53 kg పెరిగింది. ఓకే, అంటే ఇప్పుడు డిస్క్వాలిఫై. ఎగ్జాక్ట్లీ చెప్తా, అక్కడికే వస్తున్నా. నా ఇప్పుడు 50 kg దాటారు కాబట్టి డిస్క్వాలిఫైడ్. కానీ డిస్క్వాలిఫైడ్ కాకుండా ఉండాలి అన్న దానికి ఒక స్ట్రాటజీ ఉందన్నమాట. ఆ స్ట్రాటజీని ఇమ్మీడియట్గా అసలు అమలు చేయడం మొదలుపెట్టారు. ఏం చేశారో చెప్తా. నా వినీష్ విన్స్ ద మ్యాచ్ అగెన్స్ట్ క్యూబన్ ఆ గేమర్ నుంచి 50 kg దాంట్లో ఫైనల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు, సెమీఫైనల్ గెలిచారు. ఇక్కడ చూస్తే బికమింగ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ రెస్లర్ టు రీచ్ స్టేజ్ యాట్ ఒలింపిక్స్. ఈవిడ భారతదేశం నుంచే కాదు మొత్తం ప్రపంచంలో మొట్టమొదటి ఆవిడ అనమాట. షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు గో టు ది ఫైనల్స్. ఇక్కడ ఏం జరిగిందంటే సపోర్ట్ స్టాఫ్ సడన్గా వినీష్ గారి వెయిట్ చూసుకుంటే 52 kg 700 grams పెరిగిపోయింది. సడన్గా 2.7 kg ఎక్స్ట్రా ఉంది 50 kg పైన. ఇక ఏం చేయాలి, వాట్ ఈస్ ద లాస్ట్ రిజార్ట్? ఇమ్మీడియట్గా ఏం చేశారంటే 9:30 PM ఆన్వర్డ్స్, మంగళవారం రోజున రాత్రికి 9:30 ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఆవిడని ఏం చేశారంటే, ఇక్కడ చూడండి 50 kg బిఫోర్ ద సెకండ్ వే ఇన్ అట్ 7:30 AM, రెండో రోజు పొద్దున 7:30 ఈవిడ వెయిట్ని మళ్ళీ ఒలింపిక్ స్టాఫ్ వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తారు. ఆ 7:30 ముందు, అంటే రాత్రి 9 నుంచి పొద్దున 7:30 మధ్యలో 10 గంటల సమయం ఉంది మీకు. ఆ 10 hours ఆవిడ 2 kg 700 grams తగ్గించుకోవాలి. తగ్గించుకుంది ఆవిడ ఎలా సార్? చూపిస్తా. సో ఇక్కడ చూస్తే మిడ్నైట్ మార్నింగ్ 6 AM వినీష్ ఎండ్యూస్ అ స్లీప్లెస్ నైట్, రాత్రంతా పడుకోలేదు ఆ అమ్మాయి. పడుకోకుండా, నీళ్లు తాగకుండా, ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా కంప్లీట్గా ఆమె మొత్తం ఎక్సర్సైజెస్, స్టీమ్ బాత్, సోనా బాత్, ఎందుకంటే స్టీమ్ బాత్ తీసుకుంటే ఏమవుతుందంటే లోపల ఒకవేళ ఎక్కడైనా ఫ్యాట్స్ ఉన్నాయనుకోండి అవన్నీ కాస్త బర్న్ అయిపోయేసేసి మీకు చెమట రూమ్లో బయటకు వచ్చేస్తుంది. అన్నీ చేయించారు, మొత్తం చేసిన తర్వాత ఇక ఆవిడ ఒకవేళ ఇంకా ఎక్కువగా స్వెట్ తీసుకురాలేకపోతే బయటికి కంప్లీట్లీ ఆమె హెయిర్ని కూడా కట్ చేసేసారు. ఆమె హెయిర్ని కూడా కట్ చేసేసారు, ఎందుకంటే అది కూడా బరువు కదా, 1 gram కూడా ఎక్స్ట్రా ఉంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. కానీ ఆయనే కానీ ఆమె మొత్తానికి 2.7 kg తగ్గించడానికి పూర్తిగా చేసింది ఆవిడ ఎఫర్ట్స్. ఏం జరిగిందో లాస్ట్ మినిట్లో ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి శిరీష, వినీష్ నీడ్స్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్, ఎందుకంటే మొత్తానికి చూసుకుంటే 7:30 అఫీషియల్గా ఇక్కడ వాళ్ళు చెక్ చేశారు, సెకండ్ వే ఇన్ ఫర్ రెస్లర్స్ టు బిగిన్ అట్ గేమ్స్ విలేజ్. దాని తర్వాత 7:45 వినీష్ ఫెయిల్స్ టు మీట్ ద వెయిట్ రిక్వైర్మెంట్ డిస్పైట్ రీడింగ్స్ టేకెన్ మల్టిపుల్ టైమ్స్. ఒకటిసారి చూశారు, ఏంటమ్మా మళ్ళీ ఎక్కువ వస్తుంది, 2 సార్లు చూశారు, 10 సార్లు చూశారు, ఫైనల్గా తెలిసింది ఏంటంటే 50.1 kg ఆవిడ 10 hours దిగింది. అంటే 2.7 కాకుండా 2.6 kg దిగింది, 100 grams ఎక్స్ట్రా ఉండేనండి. డిస్క్వాలిఫైడ్, ఇమ్మీడియట్లీ డిస్క్వాలిఫైడ్. అమ్మా మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇక మీ ఛాన్స్ పోయింది. ఎందుకంటే 8 AM ఆన్వర్డ్స్ షీ వాజ్ ఇన్ హాస్పిటల్, ఐవీ ఫ్లూయిడ్స్లో ఉన్నారు. ఎందుకంటే షీ వాజ్ కంప్లీట్లీ వీక్ అయిపోయింది, ఒక రాత్రి మొత్తం మేలుకొని ఇంత టార్చర్ భరించి 2 kg 700 grams తగ్గించుకునేదానికి ప్రయత్నించేసి ఆఖరికి జస్ట్ 100 gramsతో ఆమె డిస్క్వాలిఫై అయింది. బా, చాలా దారుణం. అసలు ఆవిడ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది సార్? అసలు మీరు ఊహించలేని రీతిలో. నిజంగా శ్రీష, నా ప్రేక్షకులందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, లైఫ్లో కష్టాలు అందరికి వస్తాయి, కానీ సుఖపడే రోజులు కూడా వచ్చినప్పుడు మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, మన అందరితో పాటు ఇదే జరుగుతుంది. ఇంకొక పెద్ద విషయం చెప్పాలి మనందరికీ, తెలియని విషయం ఏంటంటే
ఈవిడ ఆ ఎంబారస్మెంట్కి గురి అయ్యి, ఆ టెన్షన్కి గురి అయ్యి, ఆ కంప్లీట్ మెంటల్ టార్చర్కి గురి అయ్యి ఆమె అక్కడదక్కడే కుప్పకూలింది. ఇమ్మీడియట్గా కొంతసేపటి తర్వాత లేచి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి సార్? నేను జీవితంలో ఈ చేసిన తప్పుకి మళ్ళీ నేను జీవితంలో మళ్ళీ రెస్లింగ్ నేను చేయను, నేను రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను, నా వల్ల జరిగిన తప్పు చిన్నది కాదు, ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి ఆమె రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసింది. నిన్న మళ్ళీ జన్మలో మళ్ళీ ఒలింపిక్స్కి నేను రాను అండ్ వరల్డ్లో ఎక్కడ కూడా నేను ఇండియాలో కూడా నేను రెస్లింగ్ చేయను అని చెప్పేసి ఆ డిసప్పాయింట్మెంట్లో ఆమె ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. లైఫ్లో మళ్ళీ నేను ఆడను అని చెప్పేసి నాకు నేను శిక్ష విధించుకుంటున్నా అని చెప్పి. మీరు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. దాట్ ఈస్ ద ఫ్యాక్ట్. దీనికోసము మన ఇండియాలో లోక్సభలో రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో నినాదాలు. నువ్వు అంత డిసప్పాయింట్ అవ్వకు, జరిగింది ఒకటే తప్పు కదా, నిన్ను నువ్వు క్షమించుకోకపోయినా కానీ మేము మీతో పాటు ఉన్నాము, త్వరగా ఇంటికి తిరిగి రండి అని చెప్పేసి మన దేశ ప్రధానమంత్రి గారు కూడా ఆమె కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్స్లో మన ట్విట్టర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పేది ఏంటంటే అండి, లైఫ్లో ఇందాక శిరీష గారు మొదట్లో అడిగారు ఆ ఒక్క ఆపర్చునిటీని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అక్కడే వస్తుందండి ప్రతిసారి గొడవ. లక్ష్మీదేవి ఎప్పుడైతే మీ ఇంటి తలుపు తట్టిందా లేదా అన్నది మీకు తెలియదు. సో కాబట్టి ప్రతి చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఆపర్చునిటీకి వంగి దండం పెట్టి మరి మీరు ఖచ్చితంగా దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీనా, మీ ఫ్యూచర్ ప్లాన్సా, మీ పిల్లల కోసం ఎడ్యుకేషనల్ గురించి ఆలోచించాలా, లేదంటే మీ రిటైర్మెంట్ ప్లాన్సా, ఇవన్నీ ఇంపార్టెంట్. దీనికి ఆన్ టైం డెసిషన్ తీసుకోండి, లేదంటే సమయం ఉంటూ నిర్ణయం తీసుకోకపోతే సమయం అది ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, డబ్బు చేతికి వస్తుందమ్మా, పోయిన డబ్బు చేతికి, కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. విత్ దిస్ అందరి కోసము నేను ఈ వీడియో చేశాను. అఫ్ కోర్స్ చాలామందికి ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది అండ్ ఈ విషయంలో అందరూ నేర్చుకోమని చెప్తాను శిరీష. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగా ఆ పాయింట్ని మనం ఎంత కన్సిడర్ చేయాలి, ఒక్క చిన్న పొరపాటు చేసినా మన లైఫే మారిపోతుంది, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది ఫ్యూచర్. అది ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వేసే అడుగు, వచ్చిన ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకెక్కడికో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో టేక్ యువర్ డెసిషన్ ఆన్ టైం. డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అడగండి, నేను కూడా మీకు ఆ విషయంలో సహాయం చేయడానికి పూర్తి ప్రయత్నిస్తాను. Great sir, thank you so much. Welcome Sirisha.